మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కేసీఆర్ అమలు చేసిన ప్రతి పథకాన్ని మునుగోడు ప్రజలకు అందుతున్నాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ద్వారానే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బాయ్పోల్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి క్యాంపెయినింగ్ చేస్తుంటే మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ నేతలకు ఘన స్వాగతం పలుకుతున్నారంటున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నిక జోరందుకుంది. రానున్న 3-4 రోజుల్లో పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలోనే ఎమ్మెల్యేలందరూ కూడా వారి వారికి ఇచ్చినటువంటి గ్రామాలలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కోరికంటి చందర్ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు, ప్రస్తుతం మీరు ఉన్నటువంటి గ్రామం మొత్తం కూడా ఉద్యమాల గడ్డ అని చెప్పుకోవాలి. సో ఆల్మోస్ట్ ఎంతో పాపులేషన్ ఉన్నటువంటి గ్రామం, సో ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమంటున్నారు, ఏ విధంగా మొగ్గంపడతారు? ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన ఉన్నది. కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం, టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం, కుష్కుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటామని ముక్త కంఠంతో చెప్తున్నట్టుగా మేము ఇలా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మేము 3వ వార్డులో ప్రచారంలో ఉన్నాం. 3వ వార్డులో ప్రచారంలో ఇక్కడ ఉప సర్పంచ్ ఆదిశేఖర్ అరుణ ఈ వార్డు మెంబర్గా ఉన్నారు. ఈ వార్డులో మేము ఇల్లు గడప గడపకు మహిళా సోదరి మనలతో మేము తిరగడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు వాళ్ళే స్వతహాగా బొట్టు పెట్టి మమ్మల్ని స్వాగతం చెప్పి మేము వాళ్లకు ప్రత్యేకంగా అడిగినప్పుడు మీరు ఏ విధంగా మీరు ఓట్లు వేసేటట్టున్నారు, ఏంది మీ ఆలోచన ఏందన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ గారి ద్వారా ఇలా మేము స్వచ్ఛమైనటువంటి నీళ్లను తాగుతున్నాం, మేము కేసీఆర్ గారికే ఓటిస్తాం. కేసీఆర్ గారి ద్వారా మేము ఆసరా పెన్షన్ లబ్ధిదారులుగా పొందుతున్నాం, కేసీఆర్ గారికే ఓటిస్తాం. కళ్యాణ లక్ష్మి మేము పొందినాము, మాకు 116,000 వచ్చినాయి, మేము కేసీఆర్ గారికే ఓటిస్తాం. రైతులు ఇలా చాలా సంతోషంగా మాకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఇంతకుముందు మేము పొలాలలో రాత్రి పూట బాయి కాడ మోటార్లు పెట్టడం కోసం రాత్రి పూట కుటుంబాలను విడిచిపెట్టి పడుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ బిందాసుగా 24 గంటల కరెంటును ఉచితంగా ఇస్తున్నటువంటి కేసీఆర్ గారి ద్వారా మేము ఆరాంసే ఇళ్లలోనే ఉండి ఈ యొక్క కరెంటు నుంచి వెళ్ళి అధిక దిగుబడిని పొందగలుగుతున్నామని చెప్తా ఉన్నారు. అంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలతో మునుగోడులో ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమంటారా? 100% కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందుతుంది కాబట్టి వారెవ్వరు కూడా కేసీఆర్ గారిని మర్చిపోలేదు, మర్చిపోతలేరు. ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్తా ఉన్నారు. నిన్న ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ప్రభావం ఏమైనా మునుగోడు మీద పడే అవకాశాలు ఉన్నాయి మీ ప్రాంతం మీద? ఆ ప్రభావము మేము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. చీదరించుకునేటువంటి పరిస్థితి బీజేపీ చర్య. ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను కూలగొట్టడం, ఈ విధంగా ఉప ఎన్నికలు వచ్చే విధంగా చేయడం. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలనేది ప్రజలు ఓట్లు ఇస్తారు. వాళ్ళను పార్టీలు మార్పించుకొని ఉప ఎన్నికలు వచ్చే విధంగా చేసి కోట్ల రూపాయలను వాళ్లకు ఇచ్చి కొనుక్కొని ప్రజలను ఒక గొర్రెలుగా, ప్రజలను ఒక అమాయకులను చేసి ఇలా ఏది పడితే అది చేస్తున్నటువంటి ఇలా బీజేపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమైపోయారు. అంటే కేసీఆర్ బీఆర్ఎస్ తో ఎక్కడ దేశ రాజకీయాల్లో అడుగు పెడతారు అన్నటువంటి ఆలోచనతోనే బీజేపీ ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తుందంటారా? 100% వాళ్ళ ఆలోచన విధానం ఇలా వాళ్లకు ముచ్చెమటలు పడతా ఉన్నాయి. కేసీఆర్ గారు ఒకటే చెప్పినారు, తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ తీర్చిదిద్దుతాను, 24 గంటల ఉచిత కరెంటును భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇస్తానని ఒక్క ప్రకటనతోనే వాళ్ళకి అందరికి కూడా ముచ్చెమటలు వచ్చినాయి. ఈ బీఆర్ఎస్తోని భారతదేశం అంతా కేసీఆర్ గారు తిరిగితే మా పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఈ యొక్క కుట్రకు తెరలేపారు. మా దగ్గర ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చాలా కరుడు కట్టినటువంటి వాళ్ళు, ఏమీ లేనటువంటి రోజే తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సమస్యల రహిత రాష్ట్రంగా, బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం మేము ఇలా పాటుపడతా ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి ఎవరు చేసినా, ఎవరు చర్యలు చేపట్టినా కూడా ఆ చర్యలకు మేము తలొగ్గేది లేదు అనేది మా 4 ఎమ్మెల్యేలు నిరూపణ చేశారు. ఎట్టి పరిస్థితిలో వాళ్ళ ఆగడాలు, బీజేపీ ఆగడాలు మహారాష్ట్రలో చెల్లుబాటు అయినా కావచ్చు కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నడవు. అంటే రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫార్ములాను వాడుతున్నాడు, ఇక్కడ రాజీనామా చేసింది మునుగోడు ప్రజల కోసమే,
ఈరోజు ఉప ఎన్నిక తెచ్చింది మునుగోడు ప్రజల కోసమే, రేపటి అభివృద్ధి కోసమే నా రాజీనామా అని ప్రచారం చేస్తున్నాడు. స్టిల్ ఇప్పటికి కూడా అదే ప్రచారం. ఆయన ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండే ఈ రోజు కూడా మళ్ళీ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నాడు. ఇలా మునుగోడు ప్రజలు అమాయకులు కాదు, క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఆయన ఎందుకు పార్టీ మారిండు అనేది కూడా అర్థమైపోయింది. ఆయనే ఓపెన్గా టీవీ ఇంటర్వ్యూలోనే చెప్పిండు, మా చిన్న కంపెనీకి 18,000 కోట్ల పన్నులు వచ్చినాయి, నన్ను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తను నేరుగా ఒప్పుకున్నారు. ప్రజలకు అర్థమైపోయింది ఆయనకు ఎన్నిసార్లు ఓట్లు వేయాలి, ఎందుకు ఓట్లు వేయాలి, ఓట్లు వేసిన తర్వాత ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంది మాకు అనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఇలా బీజేపీని చీదరించుకుంటా ఉన్నారు ప్రజలు. సో ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నుంచి కూడా మీరు ఇక్కడ పర్యటిస్తున్నారు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ లేకపోతే వీరికి ఇక్కడ ఏమైనా అవసరాలు ఇవన్నీ కూడా ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా, వాటిని మీరు ఏమైనా నెరవేర్చబోతున్నారా? ఇక్కడ బంగారుగడ్డలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నేను చూసినాను, బంగారం లాంటి మనసున్నటువంటి ప్రజలు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఇండ్లలోకి వెళ్ళినప్పుడు మాకు కేసీఆర్ గారు సహకారం చేశారు, మేము కేసీఆర్ గారికి ఓటేస్తామని నిక్కచ్చిగా చెప్తున్నటువంటి ప్రజలను మేము ఇంతకుముందు ఎన్నో ఎన్నికలు చూసినామని ఈ ఎన్నికలలోనే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇంత గొప్పగా చెప్తున్నటువంటి ఈ యొక్క మనసున్నటువంటి ఈ యొక్క ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పక్షాననే ఉంటున్నారు, టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. సో ప్రభాకర్ రెడ్డికి ఎంత మెజారిటీ రావచ్చు? సుమారు వాళ్ళకైతే డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు, సుమారు 50,000 పైచీలకు మెజారిటీ వస్తుంది అనేది అంచనా వేస్తున్నారు. 100% డిపాజిట్ వాళ్ళకు ఉండదు, వాళ్ళకు అసలు వాళ్ళ పోటీ అంతా నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ బీజేపీలు, సెకండ్ లీడింగ్ ఎవరు తెచ్చుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో మీ వంతుగా మునుగోడు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నవంబర్ 3కు సంబంధించి? ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించి తెలంగాణ రాష్ట్రం కావాలని అమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. వారికి ఉన్నటువంటి ఆలోచన, వారికి ఉన్నటువంటి నిబద్ధత ఏ నాయకత్వానికి ఏ పార్టీకి కూడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి 8 ఏళ్ల కాలంలోనే ఇంత గొప్పగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యాచరణను గమనించాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గమనించాలి, ఆశీర్వదించాలి ప్రజలందరూ కూడా అని ఈ సందర్భంగా కోరుతున్నాను. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని రేపు 3వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలలో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. సో మొత్తంగా బంగారుగడ్డకు సంబంధించి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు, కేసీఆర్ పథకాలను గుర్తుపెట్టారు, ప్రతి ఒక్కరు కూడా గుర్తు పోటీ చేయబోతున్నారు. మినిమం 50,000 మెజారిటీతో కూడా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడులో గెలవబోతున్నారు, ఆధిక్యంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది అంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితులను చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, మునుగోడు.